ओम महागणाधिपतये नमः, ओम गुरुभ्यो नमः, ओम श्रीमात्रे नमः। परमेश्वर स्वरूपमैनటువంటి ज्योतिष वास्तु मरियु इतर शास्त्रालनु मनकु अंदिंचినటువంటి महर्षुलकु नमस्कार। हयग्रीव हयग्रीव हयग्रीवेति योवदेत् तस्य निस्सरते वाणी जिन्हु कन्या प्रवाहवत्। प्रेक्षकुलंदरिकी कूडा नमस्कार। मन इवाळ महादशल गुरिंचि चेप्पुकునేటువంటి वाटिलो कुज महर्दश गुरिंचि चेप्पुकुंदाम्। अंटे जातक चक्रंलो मनकि रवि नुंचि केतु वरकु अन्नि दशल्लो गनक तीसुकुन्नट्लयिते कुजुडि योक्क महादश कूडा वस्तू उंटुंदि। असलु कुजुडु देनिकि कारकुडु? कुज महर्दश मनकि ब्रह्मांडंगा योगिंचालंटे असलु एं चेयालि? कुजुडु ए विषयाल पट्ल कारकत्वं वहिंचुंटाडु मरियु ए विषयाल विषयंलो मनं जाग्रत्तगा उंटू ए विषय संबंधंगा वाटि मूलंगा लाभालु वस्तायि अनि चूसिनट्लयिते मनकि चूडंडि चक्रंलो कुज दोषमु अंटारु। चूडंडि కుజదోషం ఉందండి అంటూ ఉంటారు। అంటే కుజదోషం అంటే కేవలం వివాహం కాకపోవడమా అనేటువంటిది కాదు, గుర్తుపెట్టుకోండి। చాలామంది ఏమనుకుంటారంటే కుజదోషం లేదు కదండి మీకు కాబట్టి వివాహం అయిపోతుంది, కుజదోషం ఉంది కదండి వివాహం కాదంటారు। అది అసలు సంబంధం లేదు, ఉంది। ఎక్కడ సప్తమ భావ సంబంధం వస్తేనే కుజదోషం వివాహం మీద పడుతుంది, మిగతా వేరే వేరే వాటి మీద ఉన్నప్పుడు పడదు, గుర్తుపెట్టుకోండి। ఇక ఇక్కడ మనం గనక సరిగ్గా కుజుడి గురించి అర్థం చేసుకుంటే అసలు కుజుడు దేనికి కారకుడు అనేటువంటిది తీసుకోవాలి ఎప్పుడు కూడా। ఇంకా మనం ఇప్పుడు టాపిక్ ఏంటి, కుజమహర్దశ బ్రహ్మాండంగా యోగించాలంటే ఏంటి కదా? కుజుడు అన్నదమ్ములకి, మిషనరీస్కి, అదేవిధంగా భూములకి ఒక ఫోర్స్ అన్నమాట, ఒక ఎనర్జీకి కారకుడు, ఒక గొడవలకి, యాక్సిడెంట్స్కి వీటికి కారకుడు। అంటే ఏంటి, కుజుడు కనుక మీ జన్మజాతకంలో పొజిషన్ బాగుంది, పొజిషన్ అంటే పిఏసి ప్లేస్మెంట్ ఆస్పెక్ట్ అండ్ కన్జంక్షన్, ఇది కనుక బాగున్నట్లయితే మీకేం జరుగుతుంది, భూముల మూలంగా డబ్బులు వస్తాయి బ్రహ్మాండంగా, అంటే భూ లావాదేవీలు, అదేవిధంగా రియల్ ఎస్టేట్ రిలేటెడ్ మూలంగా డబ్బులు వస్తాయి। మిషనరీస్ ఫ్యాక్టరీస్ పెట్టుకోవడం కానీ, మిషనరీస్ సప్లై చేయడం కానీ, లేదా అప్పులు ఇవ్వడం పుచ్చుకోవడం వల్ల కానీ, లేనట్లయితే ఏదైనా గొడవలు తీర్చడం వల్ల కానీ, లేనట్లయితే ఇతను సుఖంగా ఉంటే ఇతను తమ్ముళ్ళ మూలంగా, అంటే వీళ్ళు బాగా సహకరిస్తూ ఉంటారు వారి మూలంగా డబ్బులు రావడం కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్స్ లేనట్లయితే ఒక పవర్ ఉంటుంది వీరి చేతిలో, వాటి మూలంగా కానీ, వీరు ఏదైనా ఒక మాట అంటే శాసనంగా మరి తద్వారా డబ్బులు రావడం కానీ, వీరికి భయపడి డబ్బులు రావడం కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి। అదే కుజుడు కనుక పాడై ఉన్నట్లయితే మీ జన్మజాతకంలో, భూమి కొంటే అది ఎవడో కబ్జా చేసుకుంటాడు, ఒక మిషనరీ కొంటే అది సేల్ సరిగ్గా అవ్వదు, ఆ కంపెనీ మూతపడిపోతూ ఉంటుంది, పవర్ రిలేటెడ్ వాటి మూలంగా ఇబ్బందులు కలుగుతుంటాయి, అన్నదమ్ములు భూముల కోసం కొట్లాడుకుంటూ ఉంటారు, అన్నదమ్ములే శత్రువులు అవుతూ ఉంటారు, శత్రుత్వాలు అప్పులు పెరుగుతూ ఉంటాయి। ప్రతి ఒక్కరికి ఉన్న ఆశ ఏంటి, నాకు ఫలానా మహాదశ మారుతుంది కదా, నాకు ఇక్కడ నుంచి బాగుండాలి। ఎందుకంటే ప్రతి ఒక్కరు బాగుండాలని కోరుకుంటారు, కోరుకోవాలి కూడా। ఆ రకంగా తీసుకున్నట్లయితే కుజుడు పొజిషన్స్ని బట్టి రిజల్ట్స్ వస్తారు మనకి జ్యోతిషాస్త్రంలో। అంటే లగ్నం నుంచి 12 భావాల్లో ఎక్కడ ఏ గ్రహాలతో కలిసి ఉన్నాడో తత్సంబంధంగా మనకి ఫలితాలు వస్తూ ఉంటాయి। ఇప్పుడు అదే కుజుడు కనుక పాడై ఉన్నాడు అనుకోండి, ఎక్కడున్నా పాడయ్యాడు అనుకోండి, మనం ఇందాక అనుకున్నట్టుగా ఆ నెగటివ్ రిజల్ట్స్ వస్తాయి। అంటే ఏంటి, గొడవలు, అన్ని విషయాల్లోనూ గొడవలు, బీపీ పెరగడము, లేనట్లయితే అనవసరంగా యాక్సిడెంట్స్ అవడం ఇవి జరుగుతూ ఉంటాయి। బాగున్నట్లయితే ఇందాక మనం అనుకున్నట్టుగా లాభాలు వస్తూ ఉంటాయి। అయితే మనకి ఇక్కడ వచ్చిన క్వశ్చన్ ఏంటంటే, ప్రతి ఒక్కరికి కావాల్సింది బాగుండడం కావాలండి కదా, ఏ దశ అయినా బాగుండడం కావాలని కోరుకుంటాం, అలా కోరుకోవాలి కూడా। ఎందుకంటే మనం బాగుంటే సమాజం బాగుంటుంది, ఇంట్లో వాళ్ళు బాగుంటారు, అందరూ బాగుంటారు। మరి బాగుండాలంటే ఏం చేయాలి, ఎవరికైనా కుజమహర్దశ బ్రహ్మాండంగా యోగించాలి అంటే ఏం చేయాలి అంటే, బాగా అర్థం చేసుకోండి, కుజుడికి అధిష్టాన దేవత ఎవరో పట్టుకోవాలి, కుజగ్రహము దగ్గర దీపం పెట్టాలి। ఇక్కడ నవగ్రహాల్లో కుజగ్రహం ఉంటుంది, సింపుల్గా ఏం లేదు, ఒక కుందిలో చక్కగా ఎర్రటి ఒత్తి వేసి దీపం పెట్టండి, ప్రదక్షిణాలు చేయండి। రెండవది ఏం చేస్తారంటే, గోవు ఉంటుంది కదా, గోవు దగ్గరికి వెళ్ళి చక్కగా క్యారెట్స్ అని తినిపించండి, అలాగే కందులు ఉంటాయి, కందులు లేదా కందిపప్పు అయినా సరే పర్లేదు, వాటిని తీసుకొని ఎర్రటి వస్త్రంతో మంగళవారం నాడు దానం ఇవ్వడం నేర్చుకోండి। అలా ఇస్తున్నట్లయితే కుజుడి యొక్క బలం పెరుగుతుంటుంది, గుర్తుపెట్టుకోండి, అంటే వీక్గా ఉన్నట్లయితే। ఇక అదేవిధంగా కుజుడికి కారకత్వాలు మనం చెప్పుకున్నాం, భూమి, తమ్ముళ్ళు, గొడవలు, రక్తము, పవర్ రిలేటెడ్ ఇవన్నీ, ఈ కారకత్వాలతో కూడినటువంటి వ్యక్తులతో కాస్త గొడవలు పెట్టుకోకుండా ఉండండి, తమ్ముళ్ళతో ఏదో గొడవ ఉంది ఉదాహరణకి, మీరు గొడవ దీంట్లోకి వెళ్ళకండి, వెళ్తే మరింత ప్రభావం చూపిస్తూ ఉంటుంది, దాని కుజ ప్రభావం పెరుగుతూ ఉంటుంది। ఓకే, ఇక్కడ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి గనక ఈ పొజిషన్ బాగుంది, కుజుడి యొక్క పొజిషన్ బాగుంది, ఈ యొక్క వ్యాపారాలు ఖచ్చితంగా చేసుకోవచ్చు, రియల్ ఎస్టేట్లోకి వెళ్తే డబ్బులు వస్తాయిందా మనం చెప్పుకున్నట్టుగా,
పవర్ మూలకంగా అంటే బ్యాటరీస్ ఫ్యాక్టరీస్ వాటి మూలంగా డబ్బులు వస్తాయి, గొడవలు తీర్చడం ద్వారా డబ్బులు వస్తాయి, ఈ రకంగా వస్తూ ఉంటాయి. ఒకవేళ పొరపాటున కనుక మీ జన్మజాతకంలో కుజుడు పాడై అటువంటి ఫలితాలు ఇబ్బంది పెట్టేటువంటి ఫలితాలు ఇస్తున్నాడని మీ జన్మజాతకంలో కనుక ఉన్నట్లయితే పొరపాటున కూడా ఆ యొక్క బిజినెస్ జోలికి వెళ్ళకండి. జ్యోతిశాస్త్రం గొప్పతనం ఏంటంటే నువ్వు ఎటు వెళ్తే ఇబ్బంది పడతావో క్లియర్గా ఇండికేట్ చేస్తుంది, వాటి వైపు నువ్వు వెళ్ళకపోవడం ద్వారా నువ్వు కాపాడబడతావు, లాభం పొందుతావు. మనం కోట్లు సంపాదించకపోయినా పర్లేదు, కానీ ఒక కోటి రూపాయలు పోగొట్టుకుంటే చాలు, ఒక 4 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతాం, మళ్ళీ ఒక 10 ఇయర్స్ బ్యాక్ వెళ్ళిపోతాం, మళ్ళీ సంపాదించడానికి జీవితం మొత్తం ఇబ్బంది పడుతూ ఉంటాం. సో వెరీ క్లియర్గా కుజమహర్దశ నడుస్తుంది లేదా కుజుడు ఫలితాలు వస్తున్నాయి, నేను ఇటువంటి వాడి జోలికి వెళ్తే బాగుంటుందా బాగోదా అనేది క్లియర్గా ఉంటుంది చక్రంలో, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది, కుజమహర్దశలో గొడవలకు మెయిన్గా కారకుడు అనుకున్నాం కదా, ఆ గొడవలకి అలాగే భూమికి కారకుడు అనుకున్నాం. లగ్నంలో కనుకున్నట్లయితే అర్థం చేసుకోండి, లగ్నంలో కనుకుంటూ అతనికే ధనం ఇచ్చేటువంటి కాంబినేషన్ ఉంటే గొడవల మూలంగా మీకు డబ్బులు వస్తాయి, అదే 2లో ఉన్నా గొడవల మూలంగా మీకు డబ్బులు వస్తాయి, 3లో ఉంటే పరాక్రమం ఉంటుంది, 4లో ఉంటే భూమూలక లాభాలు ఉంటాయి, అయితే బాగుంటాయి. పాడైతే మళ్ళీ ఇబ్బంది ఉంటుందండి చెప్పండి. 4లో ఉండి పాడేయాలంటే మీ పేరు మీద ల్యాండ్స్ పెట్టుకోకండి, 4లో ఉండి పాడైతే మీ పేరు మీద ల్యాండ్స్ ఉంటే ఏమవుతుందంటే అది ఎదగదో గుర్తుపెట్టుకోండి, అది డౌన్ అయిపోతుంటుంది. రేట్ లేనట్లయితే ఒక అబ్జర్వ్ చేసుకుంటాం. అప్పుడు ఏం చేయాలి, సింపుల్గా ఏం లేదు, మీ పిల్లల పేర్ల మీద కానీ మీ పార్ట్నర్ పేరు మీద కానీ అంటే ఏంటి భార్య పేరు మీద పెట్టేసేయండి, సింపుల్ ఆవిడకి బాగుంది. అప్పుడు ఏమవుద్దంటే మీరు ఇంత కష్టపడి సంపాదించినటువంటి రూపాయి 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 కష్టపడి ఏం చేస్తాం, ఒక ల్యాండ్ కొంటాం, ఆ ల్యాండ్ కాస్తా ఎవరో కబ్జా చేసుకోవడమో లేనట్లయితే రేటు పెరగకపోవడమో అలా జరిగితే ఎంత ఇబ్బంది, భార్య పేరు మీద పెట్టుకున్నారు చక్కగా పెరుగుతుంది అప్పుడు మీ పేరు మీద అలా ప్రాబ్లం ఉన్నప్పుడు. అలా కాదు, పంచమంలో కుజుడు ఉన్నాడు, సర్పదోషం ఏర్పడింది ఉదాహరణకి, అభాషన్స్ అవుతూ ఉంటాయి, అప్పుడు ఏం చేయాలి, ఈ దానం ఇవ్వడం ద్వారా ఆ యొక్క కుజ సంబంధించినటువంటి దోషాలు పోతాయి. కామన్గా అందరూ తెలుసు అనుకునేది ఏంటంటే కుజదోషం అనగానే వివాహం కాదని మాత్రమే అనుకుంటారు, శాస్త్రంలో అలా ఎక్కడా లేదు. కేవలం వివాహం అనేటువంటి సప్తమభావం పాడైతేనే అవ్వదు, పంచమం పాడైంది అనుకోండి అభాషన్స్ జరుగుతూ ఉంటాయి. ఇలా ఏంటంటే ఎక్కడున్నాడో చూసుకోవాలి. 6లో ఉండి పాడేయాడు అనుకోండి, అప్పులు పొరపాటును కూడా మీరు చేయకూడదు, అప్పులు చేయడం ద్వారా ఏమీ లైఫ్ పాడైపోద్ది. అంటే ఎంత కష్టం వచ్చినా మీరు ఇంకోటి ఇంకోటి ఏదో చేయాలి కానీ అప్పు చేయకూడదు. అంటే అలాగా ఉదాహరణ చెప్తానండి మీకు. ఇప్పుడు ఒక వ్యక్తి ఒక భూమి ఉంది, ఆ భూమి కాగితాలు పెట్టి వడ్డీకి డబ్బులు తెచ్చుకున్నాడు, వడ్డీకి తెచ్చుకుని వడ్డీ జీవితాంతం కడుతూ ఉన్నాడు, ఎంత కట్టినా అసలు తెచ్చలేకపోతున్నాడు, లాస్ట్కి ఆ భూమి పోయింది, ఇన్ని రోజులు వడ్డీ పోతుంది. అలా కాకుండా మీ జన్మజాతకంలో అప్పుల మూలంగా ఇబ్బందులు ఉన్నాయి అన్నప్పుడు అసలు వడ్డీకి కాకుండా భూమి అమ్మేశారనుకోండి డైరెక్ట్గా, అప్పుడు మీకేమవుతుంది, పెద్ద మొత్తంలో డబ్బులు వస్తాయి, రుణం చేయడం ద్వారా ఇబ్బంది పట్టేటువంటి దోషం పోతుంది, పోతే పోయింది మీకేమవుతుందంటే ఆ బాధపడకుండా ఉంటారు. భూమి పోతుంది, వడ్డీ పోతుంది. అంటే మీరు ఏం చేయాలంటే కుజుడు ఎలా ఉన్నాడో చూడాలి, గుర్తుపెట్టుకోండి. రుణమూలకంగా ఇబ్బంది ఇచ్చేది ఉంటే ఇబ్బంది, అప్పుడు ఏం చేయాలి, కుజుడు సంబంధంగా రుణాలు గొడవలు వస్తాయి కాబట్టి శాస్త్రంలో దీనికి ఒక చక్కటి మంత్రం చెప్పారు, ఎవరికైనా రుణాలు ఉన్నట్లయితే ఈ మంత్రం చేసుకుంటే ఖచ్చితంగా వారు బయటపడతారు చాలని చెప్తున్నాను. ఎందుకంటే అమ్మవారి దయ వల్ల, ఇది నా గొప్పతనం కాదు. అదేమిటి అంటే ఓం అపర్ణాయై నమః ఈ మంత్రం చేసుకోండి, ఖచ్చితంగా అమ్మవారి యొక్క అనుగ్రహంతో మీకున్నటువంటి అప్పులు పోతాయి. ఎలా పోతాయి, అమ్మవారు ఏమైనా ప్రతిక్షణమే మీకు డబ్బులు ఇలా చేతిలో పెడుతుంది అలా కాదు, మీరు చేస్తున్నటువంటి ఉద్యోగంలో ఎదుగుదల వస్తుంది ఆటోమేటిక్గా. ఒక 20,000 పాతికో 30 40 ఉద్యోగం చేస్తున్నారు, అది ఒక 60 70 వెళ్తుంది, 40,000 ఉద్యోగం చేసేటువంటి వ్యక్తికి ఒక 70,000 అయిందనుకోండి, 30,000 ఎక్స్ట్రాగా వచ్చాయి కదా, దాని ద్వారా మీరు తీరుస్తారు. అంటే ఏంటి, మీరు చేసే మంత్రం ఎలా పనిచేస్తుంది అంటే అమ్మవారి యొక్క మంత్రము, ఆ మంత్రం మీ సోర్స్ని పెంచుతుంది, మీ చుట్టూ ఉన్నటువంటి ఎనర్జీస్ని మారుస్తూ ఉంటుంది, మీరు చేసేటువంటి బిజినెస్లో లాభాలు వచ్చేలా చేస్తుంది, అంటే ఇంకొంచెం కస్టమర్స్ ఎక్కువ వచ్చేలా చేస్తుంది, అదేవిధంగా మిగతా ద్వారా డబ్బులు రావడం వల్ల అప్పులు తీరేలా చేస్తుంది. అంతేగాని భగవంతుడు ఎప్పుడు కూడా ప్రత్యక్షమై సినిమాల్లో చూపించినట్టు ఇదిగో తీసుకొని అయినా చేతుల్లో ఏమీ పెట్టడు, మనుష్య రూపేణ వస్తాడు, గుర్తుపెట్టుకోండి, మనుష్య రూపంలోనే భగవంతుడు వస్తాడు, మనుష్య రూపంలోనే సోర్స్ వస్తుంది, మనుష్య రూపంలోనే అవకాశాలు వస్తాయి, అది భగవంతుని మనం ధ్యానించడం ద్వారా ఆ రూపాలలో మీకు సోర్స్ ఆఫ్ ఇది వస్తూ ఉంటుంది. అది కనుక అర్థం చేసుకుంటే అంతా అమ్మవారి, అంతా చైతన్యమే, అంతా భగవత్ స్వరూపమే అనేటువంటి భావనలో కనుక మీరు ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు ఈ మంత్రం చేసుకోవడం ద్వారా మీకు అప్పులు తీరిపోతాయి.
ఇక మరొక విషయం ఏంటంటే మన ఇందాక గత ఎపిసోడ్స్లో చెప్పినట్టుగానే దీనికి కూడా ఎప్పుడు కూడా కుజమహర్దశ వస్తుంది అనగానే సరిగ్గా వారం 10 రోజుల ముందే కుజుడికి సంబంధించిన జపం చేసుకోవడము, అదేవిధంగా కుజ సంబంధించినటువంటి వారాల్లో కాస్త ఉపవాసం ఉండడము, కుజుడికి సంబంధించిన దానాలు అంటే ఏంటి, కందులు ఎరుపు రంగు వస్త్రం దానంగా ఇవ్వడము, మరియు అనవసరమైన గొడవలు అనవసరమైన అప్పులకి, అంటే కుజమహర్ద స్టార్ట్ అయింది అప్పు మూలంగానే ఇబ్బంది కలుగుతుంది అన్నప్పుడు అప్పులు ఇమ్మీడియట్లీ ఆపేయాలి. మన సోర్స్ ఎలాగండి ఇస్తాడు, మీరు మంత్రం చేసుకోండి, స్కందుని నమ్ముకోండి, కుజగ్రహం దగ్గర దీపం పెట్టండి, ఖచ్చితంగా ఇస్తాడు, అందులో సందేహం లేదు, గుర్తుపెట్టుకోండి. మీరు ఎంత గొడవల వైపు వెళ్తూ ఉంటారో కుజ ప్రభావం అంత పెరుగుతూ ఉంటుంది, మీరంతా ఇబ్బందుల్లో నెట్టివేయ పడతారు. ఎందుకంటే ఈ గొడవలన్నీ పూర్వజన్మ నుంచి వస్తున్నటువంటివే, మీరు అగైన్ దాన్ని మళ్ళీ పెంచుకుంటున్నారు ఆ కర్మని. సో మీరేం చేయండి అంటే ఈ రకంగా రెమెడీ చేసుకుంటూ ఉన్నట్లయితే ఖచ్చితంగా కుజమహర్దశ చక్కగా యోగిస్తుంది. ఇవి ఈ యొక్క మహర్దశా ఫలితములు. మరొక ఎపిసోడ్లో మరొక మహాదశా ఫలితాల గురించి తెలుసుకుందాం. సర్వేజనా సుఖినో భవంతు.